గుంటూరు జిల్లా వెదుళ్లపల్లెలో సారా బట్టిలపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. 300 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఎన్నికల నిబంధనల్లో భాగంగా గుంటూరు జిల్లా చందోలు రెడ్డిపాలెం వద్ద చందోలు ఎస్ఐ చరణ్ వాహనాలు తనిఖీ చేశారు. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరారు. శనివారం అర్ధరాత్రి 1 గంటకు విజయవాడలోని జనసేన కార్యాలయానికి వచ్చారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. ఇద్దరు సుదీర్ఘంగా చర్చించారు. లక్ష్మీనారాయణతో పాటు ఆయన తోడల్లుడు విద్యావేత్త శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ మాజీ ఉపకులపతి రాజగోపాల్ కూడా జనసేనలో చేరనున్నారు. అరాచక రాజకీయాలకు ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోరారు. హత్యలు అరాచకాలు టీడీపీ నైజమన్నారు. టీడీపీ హయాంలో రాజకీయ నాయకుల హత్యలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఇలాంటి అరాచక శక్తులకు ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. ఒంగోలు నగరంలోని 28వ డివిజన్లో లాయర్పేట గొడుగుపాలెం మాంటిసోరి స్కూల్ ఏరియాలో బాలినేని పర్యటించారు. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా విద్యాసంస్థల అధినేత నారిపళ్ల ప్రకాశరావును నియమించారు. రోటరీ ఒక విశిష్ట సేవలందించే సంస్థ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివివిఎస్ సోమయాజులు అన్నారు. శనివారం రాత్రి జరిగిన రోటరీ క్లబ్లో వృత్తి నిపుణులకు పురస్కారాలను అందించే కార్యక్రమంలో మాట్లాడారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు వలివేటి మురళీకృష్ణ, రోటరీ కార్యదర్శి సూర్య వెంకటస్వామి, డైరెక్టర్లు బండారుపల్లి హేమంత్ కుమార్, జాగర్లమూడి సురేష్, కొత్తమాసు వెంకటేశ్వరరావు, అవార్డు గ్రహీత బంధువులు, స్నేహితులు, పెద్ద సంఖ్యలో రోటరీ ప్రతినిధులు పాల్గొన్నారు. టీడీపీ నాయకులు ఎడం బాలాజీ ఆధ్వర్యంలో టీడీపీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి గెలుపు కోరుతూ చీరాల మండలం దేవంగపురి గ్రామ పెద్దలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆయన వెంట కరణం వెంకటేష్, సురగాని నరసింహారావు, లక్ష్మి, పాత చీరాల మాజీ సర్పంచ్ రాజు శ్రీనివాసరెడ్డి, పృథ్వీ చంద్రమోహన్ ఉన్నారు.